ఇక్కడ పెట్టండి అమ్మా. బుజి ఏంటమ్మా? ఇదిగోండి అమ్మా. ఆ వస్తాను. ఏంటి? అరే తెగిపోయిన గాలిపటంలా ఎటు బయలుదేరావు? కొత్త వా చూసావా? మా నాన్నగారు పంపించారు. ఏది చూడు. నువ్వు మహాశ్రీమంతుడా ఉన్నావు. బోరికే దిష్టి పెట్టకయ్యా బాబు. ఆ బాలక ఇప్పుడు టైం ఎంతైంది? 10:30. ఓహో సరే బయలుదేరింకా చూపించి తీసుకెళ్ళి పోతే అనుకున్నట్టే ఆ భస్మం పనిచేసింది. పాపం అనుభవించే యోగం నీకు లేదు. యోగం ఉన్నవాడికి దక్కబోతోంది. అర్థం కాలేదా? పిల్లని చూడటానికి వచ్చారు. పిల్ల ఆ వైపు, నేను ఈ వైపు, మా ఇద్దరి మధ్యన ఒక పెద్ద స్క్రీన్. నాకు పిల్ల కాలు మాత్రమే కనిపిస్తోంది. పిల్ల కనపడం లేదేమిటా, నేను దిగాలు పడిపోయాను. ఇక పిల్ల తల్లిని చూశారు, మంచి విగ్రహ పుష్టి. పిల్లను శాంతం చూడాలని నేను ఆవిడతో గట్టిగా చెప్పగలనా? పిల్ల తాలూకు ఏదో ఒక అవయవం చూపిస్తామని వాళ్ళమ్మంది. దాన్ని బట్టి పిల్ల రూపురేఖలు మనం ఊహించుకోవాలి కాబోలు. పిల్ల ఏ అవయవం చూపించమంటారని మళ్లీ వాళ్ళమ్మ అడిగింది. నేను అలా ఆలోచించి చూశాను. పిల్ల కాలు మాత్రం చూపిస్తే చాలండి అని నేను వాళ్ళమ్మతో చెప్పాను. కారణం, శ్రీరాముడు సీతాదేవిని చూడడానికి వెళ్ళినప్పుడు దశరథుడు కూడా ఇలాంటి ప్రశ్నే వేశాట. ఆ రోజు శ్రీరాముడు చెప్పిండే నాకు గుర్తొచ్చింది. నేను ఆ సమాధానం చెప్తాను. అవన్నీ ఆ కాలంలో మాటలు అనుకోండి, ఈ కాలంలో మేము అలా అంటే మీరు ఊరుకుంటారా చెప్పండి. రతి రెడీ అవుతోంది, వచ్చేస్తుంది. అయ్యో రతి అంటే వీడొచ్చాడేమిటా అనుకుంటున్నారా? వీడు మా పక్కింటి కుర్రాడు, ఇంజనీరింగ్ చదవడానికి పట్నం వెళ్ళబోతున్నాడు. మంచి కుర్రాడు, ఉంచిన తలేస్తాడు, సిగ్గు ఎక్కువ. అమ్మాయి రతి, వాళ్ళందరూ నిన్ను చూడడం కోసం అక్కడ కాచుకుని ఉన్నారు, నడు లోపలికి. వాళ్ళు వచ్చింది నన్ను చూడ్డానికి, అదే నిన్ను చూడ్డానికి, నడు లోపలికి. ఏంటే చోద్యం చూస్తూ నిలబడ్డావు? అడు తిరుగో. మనిషికో మాట గుడ్డుకో దెబ్బ అంటారు. Thank you.
మేము ఊరికెళ్ళి ఉత్తరం రాస్తాం. అలాగే అలాగే వెళ్ళొస్తామండి. మంచిది, వెళ్ళి రండి. చూపులకొస్తే నీకెందుకు నా మీద కోపం? దానికి నేను బాధ్యురాలిని కానుగా. అయితే మరి ఎందుకని పాత్ర ముందు నుంచునా? వెళ్ళి నుంచుంటే ఇంకేముంది, నీకు పెళ్లి అవుతుంది, చేసుకున్నాక ఇలాగే అంటావా నేనే బాధ్యురాలని? సావిత్రి రెండోదినా ఇదిగో మా అన్నయ్య నీళ్ళు వెళ్తున్నాడు గాని నీకు చెప్పడానికే, నాకు మాత్రం ఆ అబ్బాయి బాగా నచ్చాడు. వాళ్ళు అసలు అమ్మాయికున్న సర్పదోషం గురించి పట్టించుకోనేలేదు. ఏదో ఉన్నంతలో అమ్మాయికి ఏ కొరత రాకుండా చూసుకునే స్తోమత ఉంది కదా. అదుంది. మరి అప్పుడైతే ఇక దేని గురించి ఆలోచించక్కర్లా. వచ్చిన అతనికి నువ్వు నచ్చావా? నచ్చుండొచ్చు. అతను నీకు నచ్చాడా? ఎవరు వచ్చిన అతను? నచ్చలేదు. ఇష్టం లేని వ్యక్తితో నువ్వెలా కాపురం చేయగలవు? అలాంటి అతన్ని ఎందుకు పెళ్లి చేసుకోవడం? ఎవరన్నారు నేను అతన్ని పెళ్లి చేసుకుంటానని? చేసుకోవా, చెప్పు, చేసుకుంటావు లేదా? చేసుకోను. ఇంటికి పదమంటున్నా కొంతలు చంపు సిక్కులేదా? ఓ ఏంటమ్మా, ఏమైంది అదినా? నీ సుబ్బుతుని అడుగు. ఇలా చూడు, ఇవాళ్ళతో అన్ని తెగిపోయాయి. నా కూతురు నేను అదుపులో ఉంచుకుంటాను. నీ కొడుకు కనుక మళ్ళీ నా గడప తొక్కాడో తర్వాత ఏం జరుగుతుందో నాకే తెలీదు. చాలు చాలు, ఆడిన చాలు, పొండి. ఇప్పటి వరకు ఇలా ఆటలాడి మా కొంప ముచ్చింది చాలు. పొండి మీ ఇళ్ళకి. చెప్పేది మీ కదో, ఇంకోసారి మా ఇంటికి వచ్చారంటే మర్యాద దక్కదు. పొండి మీ ఇళ్ళకి. ఎందుకే వాళ్ళ మీద విరుచుకుపడతావు? మీరు వెళ్ళండి నాయన, వెళ్ళండి. అనవసరంగా పిల్లల మీద నీ కోపం చూపించద్ది అని నీకు ఎన్నిసార్లు చెప్పాను. మరి ఇంకేం చేయనో, ఎత్తుకుని ముద్దులాడినా? తప్పే ఉంది. ఇంకో రెండు రోజుల్లో ఆ బుజ్జిగాడు కాలేజీకి పోతాడు. అంతవరకు నీ నోట మాట వినపడకూడదు. విన్నాను, నిన్ను ఇక్కడ చంపి పాతేస్తాను. జాగ్రత్త. అందరికి తేరగా నేను ఒక్కతనే దొరికాను. ఒక్క సర్పదోషం అది ఇది అని ఎన్నో సంబంధాలు తప్పిపోయాయి. ఆఖరికి కుదరక కుదరక ఈ సంబంధం కుదిరింది. దాన్ని త్వరగా ఖాయం చేయమంటే. ఎందుకే ఊరికే అరిసి గీపెడతావు? ఊళ్ళో వాళ్ళు వింటే ఎవరికి పరువు నష్టం? నీ కూతురికి అదర్థం చేసుకోవాలి. చూసావా చూసావా, నా కూతురని వేరు చేసి మాట్లాడుతున్నావు అంటే దానికి నువ్వేమీ కానట్టేగా లెక్క? ఏమీ కానని ఎవరన్నారే? నేనన్నానా? ఇలా చూడు,
ఇలా సూటిపోటి మాటలతో నన్ను దెబ్బకు చాలే. నాలో ఉన్న తపనేంటో నీకు అర్థం కావటం లేదు. ఓ కథా కార్యం అంటే దానికి ఎవరున్నారు చెప్పు. తోబుట్టు వే సాయం చేయలేదంటే ఇక ఊళ్ళో వాళ్ళు ఎవరు సాయం చేస్తారు? అయ్యో సాయం చేయనని ఎవరన్నారే? ఇంతకీ నీకు ఆ కుర్రాడు నచ్చాడా? బాగా నచ్చాడు. సరే నేను వెంటనే ఖాయం చేస్తాను. నువ్వు కంట తడి పెడితే నేను తట్టుకోలేనే, కాస్త నిబ్బరించుకో. ఎక్కడికి రా బయలుదేరావు? ఊరికే అలా బయటికి. ఇప్పుడు బయటకు వెళ్లాల్సిన అవసరం ఏమీ లేదు, చేసే నిర్వాకం చాలు. ఇంకోసారి గడప దాటావో నీ కోళ్ళు ఎరగొట్టి పొయ్యిలో పెడతాను. పరువు ప్రతిష్ఠలు గంగలో కలపడానికే పుట్టాడు నా కడుపున. ఎన్ననుకున్నా ఇప్పుడే లాభం ఒకయ్యా. ఎంత చెప్పానో ఊరికే గారాబం చేసి వీణ్ణి పాడు చేయకోని ఇప్పుడు ఆఖరికి పరువు తీసి పారేశాడు. పొర లోపలికి, బయటికి బయలుదేరట. ఏమిటి విశేషాలు బుజ్జిగారు? ఏమి లేవు. స్మానేస్తావా? దమ్ములాగుతావా? లేదు. మగ పుట్టుకంటూ పుట్టాక కొన్ని అలవాట్లు ఉండాలిరా, అవన్నీ వీళ్ళకి తెలియవు. కాకపోతే కాస్త చాటుమాటుగా గుట్టుగా అన్ని చేసుకోవాలి, మరీ నీలాగా ఓపెన్ అయిపోయి బయటపడిపోతేలా. సరేగాని ఏమైంది? ఏది ఏమైందిరా? నాకు విషయం తెలుసులే, అంతా విన్నాను నేను. ఇలా చూడు, ఇంకోసారి ఇలాంటి పిచ్చి వేషాలు వేయకూడదు, అర్థమైందా? నేను స్ట్రిక్ట్ గా చెప్పేశానులే. మిమ్మల్ని లాభం లేదు. అరే అది కాదు, వస్తానురా. నేను ఈ వయసు దాటి వచ్చిన వాడినే, ఈ వయసులో ఇలాంటివి జరుగుతాయి, అది తెలుసుకుని జాగ్రత్తగా ప్రవర్తించాల్సింది మీరే. ఏంటి మేమా? నీకు అర్థమయ్యేటి చెప్తాను. ఈ కౌమార వయసు అనేది కళ్ళాలు లేని కుర్రం లాంటిది. ఈ వయసులో ఉన్న పిల్లలు ఎక్కడికి వెళుతున్నారు, ఏం చేస్తున్నారు, వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు, ఇవన్నీ వాచ్ చేయాల్సింది ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళైన మీరే. ఒకవేళ వాడు ఏదైనా తప్పు చేస్తే వెంటనే వాడిని కొట్టడం తిట్టడం కాదు మీరు చేయాల్సిన పని. మరి మరి వాడికి అర్థమయ్యేటట్టు అడ్వైస్ చేసి మెల్లగా మన దారిలోకి తెచ్చుకోవాలి. అడ్వైస్ లోనే టైం అంతా వేస్ట్ అయిపోతుందిరా. ఒక ముద్ద తిందు గాని మనసులో ఉన్న బాధ తట్టుకోలేక నిన్న అలా అన్నాను. అక్కడ అలా చూసేసరికి కోపం నడుచుకోలేక నోటుకొచ్చినట్టు తిట్టాను. నా కన్న బిడ్డ పరువుకి భంగం ఏర్పడితే చూసి తట్టుకోగలనా? ఏమే, నాకు విషయం చెప్పు. నాకు దిక్కెవరే, నువ్వు తప్ప. నిన్ను అయ్యకి కట్టపెట్టి అత్తారింటికి పంపితే గాని నేను ప్రశాంతంగా కన్నుమూయలేను. అది నీకెందుకు అర్థం కావటం లేదు. నా బంగారు తల్లివి కదూ, వచ్చి తినవే. Thank you.
పో బుజ్జి. నేను వెళ్ళను. వెళ్ళమంటున్నానా? వెళ్ళను. రతి, అసలు చెప్పాలంటే మీ అమ్మే దీనికి అతడికి కారణం. ఏమంత తప్పు జరిగిపోయిందని అంత రాద్ధాంతం చేసింది? నాదే తప్పు. నేనంత చనువుగా ప్రవర్తించకూడదు. అదే, నేను లైబ్రరీకి వెళ్తున్నాను చిన్నాన. అక్కడ మెంబర్షిప్ ని క్లోజ్ చేయాలి. అన్ని క్లోజ్ చేయాలి. వెళ్ళు. ఇప్పుడు వెళ్ళిపోతే నేను మళ్ళీ పండక్కి వస్తాను. ఆ టైంలో నువ్వుండవుగా. అక్కడికి వెళ్ళిపోతావుగా? ఎక్కడికి? మీ అత్తగారింటికి. వెళ్ళడానికి ముందు నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఏం చెప్పాలి బుజ్జి? సాయంత్రం వస్తావా నాగశిల్పాల దగ్గరికి? రాను. రావాలి. రానని చెప్తున్నానుగా. నేను అక్కడికి వస్తాను. నీకోసం వెయిట్ చేస్తాను. నువ్వు కూడా తప్పకుండా రావాలి. నా మీద ఇష్టం ఉంటే రావాలి. అదేం పర్లేదు. అందు కారణం నేనే కదా. కాదా? కాదా? నువ్వు కాదా, నేనే కదా పెద్దదాన్ని. కొంచెం జాగ్రత్తగా ప్రవర్తించుండాల్సిందే. బుజ్జి పద వెళ్ళిపోదాం. Thank you.
పెడుతున్నాను. ఏం పర్లేదు, ఎవరితోనూ ఏం చెప్పొద్దు. పాపం రతి, భారతి, మనం ఒకసారి వెళ్ళి చూసిస్తే ఎలా ఉంటుంది? బాగానే ఉంటుంది, కానీ మనం ఒక్కళ్ళం. ఉదయం చెప్పేది నిజమే, ఎంతైనా ఇరుగు పొరుగు వాళ్ళని చూసి రాకపోతే బాగోదు. కానీ ఇంత రాత్రి ఇప్పుడు మీరు ఆడవాళ్ళు వెళ్ళక్కలేదు. రేపు ఎలాగూ పొద్దున్నే బుజ్జిగాని దింపి రావాలిగా. వాడిని దింపేసి నేను వెళ్ళి చూసి వస్తాను. సాయంత్రం బయలుదేరిపోతారుగా. హాస్టల్లో దింపేశాక ఇంక నాకు అక్కడేం పని? హాస్టల్ వాడిని కలుస్తారుగా. కలుస్తారు. బుద్ధిగా చదువుకో బుజ్జి, ఫ్రెండ్స్ గ్రెండ్స్ అని ఊరికి తిరక్కో. బుజ్జి, ఏ అవసరం వచ్చినా ఉత్తరం రాయి, అర్థమైందా?
త్వరగా రా. ఏంటి ఒంట్లో బాగాలేదా? ఏం లేదు. Okay.